అక్కడ కంపల్సరీ గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివిస్తారు. అక్కడ సదుపాయాలు ఎట్లుంటాయో తెలుసు మన వాళ్ళకి ఎన్ఆర్ఐలు. అందుకే కదా ఇక్కడ జన్మభూమి అని ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు మంచి బిల్డింగ్లు కట్టించడం, సదుపాయాలు ఏదో ఏర్పాటు చేయించడం చేసేవాళ్ళు. ఇది ఒక కోటి స్కూళ్ళల్లో 10 లక్షలు ఉన్నాయి స్కూళ్ళు అనుకుంటే ఒక 100కో 50కో రావడమే గ్రేటు చప్పట్లు కొట్టుకున్నటువంటి స్టేజ్ నుంచి ప్రతి స్కూలు దాదాపుగా జగన్ హయాంలో 70% 80% అయినాయి, ఇంకో 20-30% మిగిలినాయి. నాడు నేడు కింద స్కూలు బాగు చేయడం కావచ్చు, ఆ బోర్డు బ్లాక్ బోర్డు చాక్ పీసులు పోయి కొత్త సిస్టమ్స్ డిజిటల్ బోర్డులు రావడం కావచ్చు, అట్లాగే ట్యాబ్లెట్ ట్యాబులు రావడం, ట్యాబ్ ద్వారా పాఠాలు చెప్పడం చదువుకోవడానికి, అట్లాగే బైజూస్ కంటెంట్ రావటం. ఇవాళకి బైజూస్ ఎక్కడికి పోయింది? అది నష్టాల్లో ఉండదు, ఏదో ఏడిపోయినా ఏడవని, అది మంచి సబ్జెక్ట్ కదా. అది ఇవాళకి కూడా బైజూస్ అనేది టాప్ 1 కంటెంట్, దానికి పోటీ అయిన కంటెంట్ ఎక్కడుంది? అట్లా అది ఫ్రీగా ఇవ్వడం కావచ్చు. అట్లాగే స్కూళ్ళకి సంబంధించి యూనిఫామ్లు భోజనాలు సిస్టమ్స్ మెరుగుపరచడం కావచ్చు, దాన్ని ఏమంటారు కుర్చీలు గిర్చీలు మెరుగుపరచడం కావచ్చు, టాయిలెట్స్ మెరుగుపరచడం, వాటిని క్లీన్ చేయడానికి మనుషులు, వీళ్ళకి అమ్మ ఒడి కింద డబ్బులు, ఇవన్నీ చేసిన తర్వాత అవి తప్పు అవన్నీ వేస్ట్ అయిపోయినాయి అనేది ఎవరు విద్యాశాఖకే ఎక్కువ రత్నాలు ఇచ్చేసారు. నోట్ ముద్ద కానీ విద్యాకారు కానీ నాడు